నమస్కారం. టీసీఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూస్ విజన్కు స్వాగతం. తణుకులో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు, అధినాయకుని గుడికి పోటెత్తిన భక్తులు. ఆందోళన కలిగిస్తున్న గ్యాంగ్ రేవులు అరికట్టాలని డిమాండ్ చేస్తున్న తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకన్నబాబు. తాడేపల్లిగూడెంలో ఇళ్లకే పరిమితమైన వినాయక చవితి పండుగ, నిబంధనలతో తగ్గిన ఉత్సవ పందిరులు. కాళకూరు గ్రామంలో కలకలం సృష్టించిన కొండ చిలువ, రక్షణ కోసం హతమార్చిన స్థానికులు. భీమవరం ఉండి నియోజకవర్గాల్లో ఉత్సాహంగా నిర్వహించుకున్న వినాయక చవితి వేడుకలు, లంక గ్రామంలో గణనాథుని దర్శించుకున్న ఉండి ఎమ్మెల్యే రామరాజు. ప్రజలకు సుఖశాంతులు చేకూర్చాలని కోరుతూ గణనాథునికి స్వగృహంలో పూజలు చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. గోదావరి వరద నీరు పెరగడంతో ఆందోళన చెందుతున్న కోనసీమ, లంక ప్రజలు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన ఇరిగేషన్ అధికారులు. అయినవెల్లి విఘ్నేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా ఆరంభమైన వినాయక ఉత్సవాలు, పురాతన ఆలయానికి తరలివచ్చిన భక్తజనం. వినాయక చవితి పండుగను తణుకు పరిసర ప్రాంతాలలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. అధినాయకుడైన వినాయక గుడులకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. శుక్లం భరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం జాయే, సర్వ విఘ్నోపశాంతయే అంటూ పలువురు భక్తులు శుభకార్యాలకు శ్రీకారం చుట్టారు. మనం నిర్వహించుకునే పర్వదినాల్లో వినాయక చవితి ముఖ్యమైనది. ఈ సందర్భంగా ఈ పండుగకు ఉన్న ప్రాధాన్యతను టీసీఎన్ అందిస్తున్నది. మన దేశ సంస్కృతిలో పర్వదినాలకు విశేష ప్రాధాన్యం ఉంది. వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాస గ్రంథాల్లో వినాయకుణ్ణి ఆరాధించే సాంప్రదాయం నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తుంది. వినాయకుడు సర్వ విఘ్నాలను హరించేవాడైనందున సంకటహరునిగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల ప్రజలు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించడం, చవితిని ప్రత్యేకంగా జరుపుకోవడం అనాదిగా కొనసాగుతుంది. ముఖ్యంగా చేపట్టిన పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి విఘ్నేశ్వరునికి ధ్యానించడం ఈ పూజలో ప్రత్యేకమైన అంశం. ఈ నేపథ్యంలో పట్టణంలో చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మొళ్ళపూడి తిమ్మరాజు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ల మధ్య ఉన్న వినాయక గుడికి ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహించుకున్నారు. అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన విశ్వమత సమ్మేళనంలో స్వామి వివేకానందుడు పాల్గొని హిందూ మత ప్రాధాన్యతను ప్రపంచ ప్రజలకు వివరించి 128 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తణుకులో భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు శనివారం ఉదయం 9 గంటలకు పట్టణంలో పెద్ద ప్రదర్శన నిర్వహించనున్నట్లు బీజేపీ పట్టణ నాయకులు పెదమల్లు అవినాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు సజ్జాపురం ఆర్ఓబి కింద ఉన్న రాంభద్ర కాంప్లెక్స్ ప్రాంగణం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించి వివేకానందుడు యువతకు ఇచ్చిన సందేశాన్ని చాటి చెబుతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసక్తి గల యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను అటకాయించి మహిళపై గ్యాంగ్ రేపుకు పాల్పడిన దుర్మార్గపు దుండగులను కఠినంగా శిక్షించాలని తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ పరమి వెంకన్నబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న ఈ లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశంపై చట్టాలు తేవడమే కాకుండా వాటిని ఖచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేయాలని ప్రభుత్వాలకు ఆయన హితవు పలికారు. ఇంకా ఈ అంశంపై సమాజంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని వెంకన్నబాబు అభిప్రాయపడ్డారు.
కరోనా మూడో వేవ్ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇస్తున్న సలహాలను ప్రతి ఒక్కరూ పాటించాలని తణుకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ హితవు పలికారు. ముఖ్యంగా మాస్కులను ధరించడంతో పాటు శానిటైజ్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని ఉద్బోధించారు. కోవిడ్ తగ్గింది అన్న నమ్మకంతో ఇటీవల మాస్కులను సంపూర్ణంగా వినియోగించడం లేదని ఆయన అన్నారు. దీనివల్లే అక్కడక్కడా ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్లు కనపడుతుందన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించి కోవిడ్ నిబంధనలకు విధిగా పాటించాలని ఆయన సూచించారు. వినాయక చవితి ఈ ఏడాది తాడేపల్లిగూడెం ప్రాంతంలో ప్రచార ఆర్భాటాలకు దూరంగా సాధారణంగా జరిగింది. ప్రతి ఏటా నవరాత్రుల వేడుకలకు భారీగా గణనాథుని విగ్రహాలు పందిర్లలో ఎంతో కోలాహలంగా పండుగ నిర్వహించేవారు. కానీ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు విధించిన నేపథ్యంలో ఈ ఏడాది పండుగకు భారీ ఏర్పాట్లు చేయలేదు. తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి ఏటా 85 వరకు ఉత్సవ పందిళ్లు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం చిన్న చిన్న విగ్రహాలను మాత్రం పోలీసు అనుమతులతో పట్టణంలో 6 చోట్ల ఏర్పాటు చేశారు. పండుగ శోభ కూడా పట్టణంలో ఎక్కడా కనిపించలేదు. దేవాలయాలకు భక్తులు పరిమిత సంఖ్యలోనే వచ్చారు. ఇది ఎలా ఉండగా తెలుగు రైతు ఆధ్వర్యంలో పెంటపాడు మండలం మౌంజీపాడులో గణపతి వేడుకలకు అనుమతులు నిరాకరించడం పట్ల నిరసనగా వ్యవసాయ క్షేత్రంలో గణనాథుని ప్రతిష్ఠించి నలుగురితో పూజలు జరిపి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు నరసాపురం పార్లమెంటు అధ్యక్షులు రాంప్రసాద్ చౌదరి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో కొండ చెలువ కలకలం సృష్టించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కొండ చెలువ ఓ ఇంట్లోకి వెళ్లి కోడిని పట్టుకుని తినే ప్రయత్నం చేసింది. అది చూసిన స్థానికులు ఇంటి యజమాని కొండ చెలువను హతమార్చారు. సుమారు 12 అడుగుల పొడవున్న కొండ చెలువను చంపేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్రలతో గుణపాలతో కొట్టి హతమార్చారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కోళ్లు మాయం అవుతున్నాయని స్థానికులు తెలిపారు. దీనికి కారణమైన కొండ చెలువ హతం అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ప్రకటనలు.